వైకుంఠ మండలం గుండాలకాలో సిఆర్ నగర్ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి నీటి పోరుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బోరు రిగ్గుకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, మా గ్రామంలో త్రాగునీటి సమస్య ఉన్నదని ఆమె దృష్టికి తీసుకెళ్లగా ఆమె స్పందించి బోరు వేయించేందుకు అంగీకారం తెలిపారు. దీనికి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మా గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. గరకంబాడి గ్రామ పంచాయతీలోని గుండాలకాల గ్రామం మాది. మా గ్రామంలో గత చాలా రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం సాల్వ్ కోసం పవిత్రమ్మ గారికి ఇంతకుముందు తెలియజేశాం. పవిత్రమ్మ గారు సానుకూలంగా స్పందించారు. ఈరోజు వస్తామని చెప్పడంతో ఈరోజంతా మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. పవిత్రమ్మ గారు వచ్చారు, భూమి పూజ చేశారు, బోరు కూడా తెప్పించారు. బోరు స్టార్ట్ చేయించేసి మళ్ళీ దాని తర్వాత సచివాలయాన్ని కూడా విజిట్ చేశారు. సచివాలయం దాదాపు 2 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయింది. సచివాలయాన్ని విజిట్ చేశారు. సచివాలయం స్టాఫ్ను కూడా ఒకసారి గ్రామ ప్రజలతో సైక్యతగా ఉండమని చెప్పేసి, ప్రజలను సహకరించమని చెప్పి కార్యకర్తలకి గ్రామ ప్రజలకి చెప్పడం జరిగింది. పవిత్రమ్మతో పాటు మన ఎంపీపీ అయినటువంటి హరిప్రసాద్ అన్న గారు మరియు జెడ్పీటీసీ అయినటువంటి తిరుమలరెడ్డి అన్న గారు కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు మన మండలంలోనే మరియు పంచాయతీలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మేము చాలా దీని ఇలాగా విజయవంతం అవడంతో మేమంతా చాలా సంతృప్తి చెందినాము.